हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు చారిత్రక ప్రాధాన్యం ఉన్న గురువులలో ఒక గొప్ప గురువు, గొప్ప వేదాంతి, గొప్ప తత్వవేత్త, గొప్ప విమర్శకుడు, గొప్ప రచయిత అయిన ఫ్రెడ్రిక్ నీచే గురించి తెలుసుకుందాం. ఆయన రచనలు మనిషి యొక్క, సమాజం యొక్క అనేక దశలను, ఆచారాలను, విధానాలను ప్రశ్నించేవిగా, పరీక్షించేవిగా మనిషి యొక్క మానసిక శాస్త్రాన్ని ఒక కొత్త కోణంలో చూపెట్టే విధంగా ఉన్నాయి. ఎగ్జిస్టెన్షియలిజం గురించి మొట్టమొదటిగా చెప్పింది ఈయనే. ఒక మనిషి సూపర్ హ్యూమన్గా ఎదగడానికి, అత్యున్నతమైన జీవిగా ఎలా మారాలి అనే ప్రశ్నకు సమాధానాలుగా అనేక మార్గాల్ని చూపారు. ఆయన జీవితంలో చాలా సమయాన్ని ఆల్ఫా మౌంటైన్స్ వద్ద ఒక నీడలా జీవించారు. ఆయన అక్కడ ప్రపంచం మెచ్చిన అద్భుతమైన పుస్తకాలను రచించారు. దే స్మోక్ జరాస్త్ర, బియాండ్ గుడ్ అండ్ ఈవిల్, ట్విలైట్ ఆఫ్ ఐడియల్స్, ఇటువంటి అనేక పుస్తకాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. అయితే ఆయన దృష్టం కొద్దీ ఆయన జీవించినప్పుడు ఆయన రచించిన పుస్తకాలకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆయనకి 44 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గుర్రాన్ని దాని యజమాని ఎంతో తీవ్రంగా కొట్టడం చూశాడు ఆయన. దాంతో మెంటల్ బ్రేక్డౌన్కు గురయ్యాడు. వెంటనే ఆ గుర్రం వద్దకు వెళ్ళి, నేను నిన్ను అర్థం చేసుకున్నాను అని చెప్పారు. ఆ మానసిక సంఘర్షణ 11 ఏళ్ల పాటు భరించారు. ఆ మానసిక సంఘర్షణ నుండే ప్రపంచాన్ని మార్చే, ప్రపంచాన్ని ప్రశ్నించే ఎగ్జిస్టింగ్ ప్యారడైజమ్స్ని రచించి మనిషి యొక్క ఆలోచన శక్తికి పర్వత స్థాయికి తీసుకెళ్లగలిగే అనేక మార్గాల్ని ఆయన సూచించారు. ఆయన రచనలను ఎంతోమంది విమర్శించినప్పటికీ ఆయన రచనల ద్వారా ఒక మనిషి తన శక్తిని తను ఎలా బయటకు తీసుకురాగలడు అనే సత్యాలను బోధించారు. ఆ సత్యాలు ఎంతోమంది ఖైదీల్లా జీవించే వారి యొక్క బానిస సంఖ్యలను బద్దలుకుట్టాయి. నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో, దాని విలువ అంటే ఏమిటో ఆయనే ఎంతోమందికి తెలిసేలా చేశారు. ఇటువంటి ఫ్రెడ్రిక్ నీచే ఫిలాసఫీలోని కొన్ని ముఖ్యమైన 10 విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన నుండి ఏమీ ఆశించకుండా మన జీవితాన్ని మార్చి మనకెంతో జ్ఞానాన్ని అందించే శక్తి కేవలం పుస్తకాలకే ఉందండి. అటువంటి పుస్తకాల యొక్క స్ఫూర్తితో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అనే ఛానల్లో మీ జీవితానికి ఉపయోగపడే బిజినెస్, ఫైనాన్షియల్, మోటివేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా ఎన్నో కేటగరైజ్డ్ 100+ బుక్స్ సమ్మరీస్గా మన ఛానల్లో అందించాం. వెంటనే చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 1, బీ ఆన్ ఎసెన్షియలిస్ట్. నీచే అంటారు, ఇతరుల పుస్తకంలో చెప్పే మొత్తం విషయాలను 10 వాక్యాలుగా చెప్పడం మాత్రమే నా జీవిత ధ్యేయం అని. ఆయనలో నిజాయితీ, ధైర్యం, విషయాన్ని దానిగా అర్థవంతంగా చెప్పగలగడం గొప్ప గుణాలు. ఆయన ఒక సిస్టమ్ని ఫాలో అవడానికి ఇష్టపడేవారు కాదు, కొత్త సిస్టమ్ని ఏర్పరచడానికి ప్రయత్నించేవారు. ఆయన జీవితంలో ఏ విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక్కడ ఆయన చెప్పేదేంటంటే, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా మనకు అతి ముఖ్యమైనవి ఏంటి, అత్యంత అవసరమైనవి ఏమిటి, అవి వ్యక్తులైనా, నైపుణ్యాలైనా, వస్తువులైనా, వాటి గురించి తెలుసుకుని వాటిపై ఫోకస్ చేయండి. డీక్లటరింగ్ అవర్ లైఫ్స్. ముందుగా మీ ఇంటిలో మీకు అనవసరమైన వస్తువులున్నాయా? ఏ వస్తువులైతే కేవలం ఇతరులను ఇంప్రెస్ చేయడానికి మీరు కొనుక్కొని ఉంచుకుంటున్నారు, వాటి వల్ల మీకు ఎటువంటి లాభమూ లేదు, ఎటువంటి విలువ అవి మీకు ఇవ్వలేవు, అటువంటి వాటిని తీసిపాడేయాలి. అలాగే ఏ వ్యక్తులు మీకు ఏ విలువ ఇవ్వరో, ఎవరి వల్ల ఎక్కువగా మీకు నష్టం వస్తుందో, ఏదో పొందడానికి మీరు స్నేహం చేసే వ్యక్తుల్ని, ఇలాంటి వారందరినీ కూడా మీకు దూరంగా ఉంచుకోండి. మరి మీ జీవితానికి ఎంతో ముఖ్యమైన విషయాలైన మీ కుటుంబం, మీ జీవిత లక్ష్యం, మిమ్మల్ని ఉత్సాహపరిచే పెయింటింగ్, మ్యూజిక్, బుక్స్, వోల్టూర్, ఇటువంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏవైతే మిమ్మల్ని ఒక సరికొత్త వ్యక్తిగా మారుస్తాయో, ఏవైతే మీ విలువను మీ దృష్టిలో 10 రెట్లు పెంచుతాయో, ఏవైతే మీలో స్ఫూర్తిని కలిగించి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయో, వాటిపై మాత్రమే మీ సమయాన్ని ఎక్కువగా గడపండి. ఇలా చేసేవారిని ఎగ్జిస్టెన్షియలిస్ట్ అంటారు. వీరికి ఎంతో హై కాన్ఫిడెన్స్, హై లైఫ్ ప్రియారిటీస్, వాల్యూడ్ గోల్స్ ఉంటాయి. బీ ఆథెంటిక్. నీచే, నా జీవితంలో ఎంతో గొప్పవారిని కలవాలనుకున్నాను, కానీ నేను కేవలం స్వార్థ లక్షణాలున్న కొన్ని కోతుల్ని మాత్రమే కలవగలిగాను అంటారు. నీచే రాసిన ట్విలైట్ ఆఫ్ ఐడియల్స్ అనే పుస్తకంలో ఫిలాసఫీ ఆఫ్ ఎ హ్యామర్ అనే సిద్ధాంతం గురించి చెప్పారు. ఆ సిద్ధాంతం ప్రకారం మీ దగ్గర ఒక సుత్తి ఉండాలి. ఆ సుత్తితో మీ మెదడుని కొడుతూ అందులోని అనవసరమైన విషయాలను, అనవసరమైన జ్ఞానాన్ని విరగ్గొట్టి, ఏవైతే నిజమో, ఏదైతే వాస్తవమో, అటువంటి జ్ఞానాన్ని బయటకు తీసి మీకు అందించగలగాలి అంటారు. ఎందుకంటే అందరూ కూడా గొర్రెల మందలాగా ఒక మనస్తత్వానికి అలవాటు పడిపోయారు, ఇతరుల్నే అనుసరించడానికి సిద్ధమైపోయారు.
ఎవరికి వారు ఇతరుల జీవితాన్ని వ్యక్తిత్వాన్నే కోరుకుంటున్నారు. కానీ వారి నిజమైన వ్యక్తిత్వం ఏంటి, వారికున్న నైపుణ్యాలేంటి అని ఒక్కసారైనా తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. దూరంగా పరిగెడుతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే వాళ్లను మోసం చేసుకోకుండా సెల్ఫ్ డిస్కవరీ చేసుకుని వాళ్లకు వాళ్ళు నిజాయితీగా ఉంటూ వాళ్ళకి బాగా నచ్చిన నైపుణ్యాలతో కళలతో మనుషులతో కలిసి జీవిస్తున్నారు. దీనిని ఆథెంటిసిటీ అంటారు. ఈ ఆథెంటిక్ లైఫ్ ఇతరులు ఏమనుకుంటున్నారో అని పట్టించుకోకుండా మీరు ఎవరు అని ప్రశ్నించి మిమ్మల్ని మీరు అంగీకరించేలాగా మీ విలువను మీరే నిర్ణయించుకునేలాగా ధైర్యంగా విశ్వాసంగా మీరు ఉండే విధంగా ఒక స్వేచ్ఛా జీవిలాగా మిమ్మల్ని మారుస్తుంది. చాలామంది వారి జీవితాన్ని మొహమాటంతో గడుపుతున్నారు. ఇతరులు ఏదో అనుకుంటారని వారు అడిగింది చేస్తున్నారు. అది అప్పు ఇవ్వడమైనా ఇతరులకు సహాయం చేయడమైనా వాళ్ల పనులు వీళ్లపై వేసుకోవడమైనా ఇతరులను చూసి వారి వస్తువుల్ని కొనుగోలు చేయడమైనా ఇలాంటి వాటన్నిటినీ కూడా జీవితంలో భాగం చేసుకోకండి. నోరు చెప్పడం మొదలుపెట్టండి. ఎవరైనా సరే మీకు అనవసరమైన వస్తువులు విషయాలు పనుల గురించి చర్చించినప్పుడు వద్దు అని ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి ఎంతోమంది ఉద్యోగాల్లో బాస్ చెప్పారు కదా అని వారికి తలకు మించిన బాధ్యతల్ని పనుల్ని వారి మీద వేసుకుని కష్టపడుతూ ఉంటారు. బానిసలాగా జీవిస్తారు. వారి యొక్క ఎదుగుదల కోసం అని చెప్తారు. కానీ అవతలి వారు ఇటువంటి వారిని బలహీనులుగా అశక్తులుగా చూస్తారు. నేను తీసుకున్న జీతానికి న్యాయం చేయగలిగే పనిని మాత్రమే చేయగలను, నేను ఇంతవరకే చేయగలను అని సున్నితంగా ధైర్యంగా వారికి చెప్పండి. ఇలా మీ జీవితంలో మీతో మీరు నిజాయితీగా ఉండండి. గొప్పగా జీవించడం అంటే స్వేచ్ఛతో జీవించడం. ఆ స్వేచ్ఛని ధైర్యంగా విశ్వాసంతో నిర్మోహమాటంతోనే మీరు పొందగలుగుతారు. నెక్స్ట్, లుక్ ఫర్ విజ్డమ్ నాట్ నాలెడ్జ్. విజ్డమ్ అనుభవపూర్వక జ్ఞానం, నాలెడ్జ్ మీరు అనేక పుస్తకాల నుంచి నేర్చుకున్న జ్ఞానం. విజ్డమ్ నాలెడ్జ్కి కూడా లిమిట్స్ పెడుతుంది. గ్రీక్ లెర్నింగ్లో ఎన్నో విషయాలను అనేక మంది స్కాలర్స్ ఎన్నో పుస్తకాల ద్వారా అకాడమిక్ లెర్నింగ్లో నేర్చుకున్నారు. కానీ నీచే అందులో మనుషులకి అవసరమయ్యేవి ఏవి, విలువైనవి ఏవి అని సెలెక్ట్ చేసుకుని వాటిని మాత్రమే నేర్చుకున్నారు. ఒక గొప్ప ఫిలాసఫర్ జ్ఞానాన్ని ఇతరుల జీవితాల నుండి జీవన విధానాలను పద్ధతులను గమనించడం, నేర్చుకోవడం, అవలంబించడం ద్వారా పొందుతాడు. నీచే యొక్క దృష్టికోణంలో ఎక్కువ జ్ఞానం, అది నీకు అనవసరమైంది, ఉపయోగం లేనిది, మిమ్మల్ని ఒక బానిసగా మారుస్తుంది అంటారు. ఉదాహరణకి డిజిటల్ ప్రపంచంలో ఈరోజు అనేక విషయాలకు సంబంధించిన ఎంతో ఇన్ఫినిట్ ఇన్ఫర్మేషన్ని మీరు యాక్సెస్ చేయగలరు, నేర్చుకోగలరు. కానీ అందులో ఎంత ఇన్ఫర్మేషన్ మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ప్రశాంతతని పొందగలుగుతున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ మీ యొక్క సమయాన్ని విలువని కోల్పోయేలా చేస్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఒక బానిసలా మార్చి ఆ పనులు ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసుకోలేనటువంటి ఒక రిపిటేటివ్ లైఫ్ స్టైల్ని మీకు అలవాటు చేసింది. అన్వేషించండి. గుడ్గా ట్రెండ్స్ని ఫాలో అవ్వకుండా ఏది మీకు నష్టం కలిగిస్తుంది, ఏది మీ లోపాలను ఎత్తి చూపిస్తుంది, ఇటువంటి వాటిని దూరం చేయండి. ఇన్ఫర్మేషన్ తీసుకునే ఒక రోబోట్లాగా మిమ్మల్ని మారుస్తున్నాయా అని గమనించండి. కావున మీరు ఫోన్ కంప్యూటర్ ద్వారా తీసుకునే ఇన్ఫినిట్ ఇన్ఫర్మేషన్కి కొన్ని లిమిట్స్ పెట్టుకోండి. దానికోసం ఒక లిస్ట్ని తయారు చేసుకోండి. మీకు ఏ రకమైన జ్ఞానం కావాలి, మీకు ఏ శక్తులు నైపుణ్యాలు కళలు ఉన్నాయి, ఏవి మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి, వాటిని తెలుసుకుని అక్కడ నుండి జీవనాన్ని ప్రారంభించండి. పుట్ యువర్ విల్ ఇన్ టు థింగ్స్. ఎవరైతే కోరికలను తలుచుకుంటూ ఆచరణలో ఏమి చేయలేకపోతే ఆ కోరికల కొరకు కొన్ని మూఢనమ్మకాలను ఏర్పరచుకొని వాటిలోనే కోరికలను తీర్చుకుంటూ ఊహించుకుంటూ జీవించేస్తారు. ఎంతోమంది అబద్ధపు మాటలతో అవాస్తవాలతో అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ నకిలీ స్వర్గం అనే మాయ మాటలతో మతాన్ని ఉపయోగించి సాంప్రదాయాలను ఉపయోగించి రాజకీయాన్ని ఉపయోగించి మిమ్మల్ని మోసగిస్తారు. మీ మీద బాధ్యతల బరువును వేస్తూ మీ యొక్క నిజమైన శక్తిని మీరు తెలుసుకోకుండా చేస్తున్నారు. మతపరమైన రాజకీయపరమైన మూఢనమ్మకాలు లేని స్వేచ్ఛా ప్రపంచంలో మీరు జీవించాలి. కొన్ని కొన్ని మాటలు కూడా మీలో మూఢనమ్మకాలుగా గూడుకట్టుకుంటాయి. ఉదాహరణకి మంచి ఎప్పటికైనా చెడును జయిస్తుంది, మీకు సహాయం చేయడానికి ఎవరో దేవుడు ఎక్కడో అక్కడ ఉంటాడు, జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఇటువంటి మాటలు మీకు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి. కానీ అవి మిమ్మల్ని బలహీనులుగా అశక్తులుగా మారుస్తున్నాయని మీకు తెలుసా? ముందు మిమ్మల్ని మీ శక్తిని మీరు నమ్మండి. ఉదాహరణకి మంచి ఎప్పటికైనా చెడుని గెలుస్తుంది అనే మాటని మీరు నమ్మి ఎవరైనా మీ పర్స్ దొంగతనం చేస్తే ఆ దేవుడే శిక్షిస్తాడు అని మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే అది మిమ్మల్ని పిరికివారిగా బలహీనులుగా మారుస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
అలాగే మీకు సహాయం కావాల్సినప్పుడు మార్గాలను అన్వేషించకుండా ఇతరులపై దేవుడిపై భారం వేసి ఏమీ చేయకుండా కూర్చుంటే మీకు ఎప్పటికీ ఆ సహాయం అందకపోవచ్చు. జరిగే ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తూ లాభ నష్టాలను అంచనా వేసుకుంటూ అవకాశాలను సృష్టించుకోవాలి. కావున మీ నమ్మకాలు వీటిపై మీరు జీవిస్తున్నారో వాటిని ప్రశ్నించండి, శోధించండి, ఏవి సరైనవో తెలుసుకోండి. రియాలిటీని దానిగానే చూడండి, దాని ప్రకారం మీ యాక్షన్స్ని తీసుకోండి. లవ్ యువర్ డెస్టినీ. మనం ఏ దేశంలో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ రంగుతో పుట్టాలి, ఎంత తెలివితో పుట్టాలి అనే స్వేచ్ఛ మనకు లేదు. కానీ రియాలిటీని యాక్సెప్ట్ చేసే స్వేచ్ఛ మనకు ఉంది. జీవితం అందించే నైపుణ్యాలను, అవకాశాలను, స్నేహితులను ఎంచుకొని వాటిని అందిపుచ్చుకునే స్వేచ్ఛ మనకు ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే మన మంచిని, చెడుని, బలహీనతల్ని మనం అంగీకరించి మనల్ని మనం ప్రేమించుకుంటామో మనపై మనకు అప్పుడే నమ్మకం కలుగుతుంది. మనలో చాలామంది గతంలో చేసిన తప్పులను తలుచుకుంటూ బాధపడుతూ, పశ్చాత్తాపడుతూ, ఎదురయ్యే అనేక సమస్యలకు భయపడుతూ ఎంతో టెన్షన్కి, స్ట్రెస్కి లోనవుతున్నాం. ఎప్పుడూ జీవితం మీకు అనుకూలంగానే ఉండదు. మీరు అనుకున్నట్లు అన్నీ జరగవు. అది మరణమైనా, సమస్య అయినా, గాయమైనా, చేదు ఎక్స్పీరియన్స్ అయినా జీవితంలో భాగాలుగానే ఉంటాయి. జీవిత ధ్యేయం కేవలం ఆనందాన్ని పొందడం మాత్రమే ఉండకూడదు. సెల్ఫ్ డిస్కవరీ అంటే మీరెవరో మీరు తెలుసుకునే విధంగా మీ యొక్క జీవిత ధ్యేయం ఉండాలి. అదే మీ ప్రథమ లక్ష్యం కావాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మీ మైండ్ అనేక సమస్యలకు సొల్యూషన్స్ కనిపెట్టి మీకు ఇవ్వగలుగుతుంది. దీనికి మీ వంతు ప్రయత్నంగా మీ ఎమోషన్స్ పట్ల ఒక అవేర్నెస్ని తెచ్చుకోండి. ఒక కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి. మెడిటేషన్ వల్ల మీ బ్లడ్ ప్రెషర్, యాంగ్జైటీ తగ్గి మీ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. నెక్స్ట్, నెవర్ ఫియర్ ఫెయిల్యూర్. భగభగమనేయమంటే నిప్పులలో కాలితేనే బంగారానికి మెరుపు వస్తుంది. అలాగే అనేక సమస్యలు, బాధలు, నొప్పులు, గాయాల అనుభవాలే మిమ్మల్ని గొప్పవాణి చేస్తాయి. ఫ్రెడరిక్ నీచే తన జీవితంలో ఎన్నో వ్యాధులకు గురయ్యారు. కంటి చూపును కూడా పోగొట్టుకున్నారు. అయినా తన లోపాలను చూసి భయపడకుండా బయట ప్రపంచానికి దూరంగా వెళ్ళి సుయిల్ ఆల్ఫ్స్ అనే ప్రాంతంలో అనేక పుస్తకాలను రాశారు. అవి నేటితరం యువజనులకు స్ఫూర్తిదాయకమయ్యాయి. జీవితంలో అతిపెద్ద సక్సెస్ సాధించిన వారందరూ కూడా అతిపెద్ద ఫెయిల్యూర్స్ని దాటిన వారే. వాటికి భయపడకుండా వారి ప్రయత్నాన్ని కొనసాగించిన వారే. ప్రఖ్యాత యాపిల్ కంపెనీ కొంతమంది కాలేజ్ డ్రాపౌట్స్ ఒక ఆలోచనతో గ్యారేజ్లో కష్టపడితేనే పుట్టింది. ఇప్పుడొక గ్లోబల్ సక్సెస్ఫుల్ కంపెనీగా ఎదిగింది. మీరు బిజినెస్ చేస్తున్న పెద్ద లక్ష్యం సాధించాలన్నా వాటిని అందుకునే ప్రయత్నంలో వచ్చే ఫెయిల్యూర్స్కి భయపడకూడదు. అవమానాలకు, మీ లోపాలకు, బలహీనతలకు మీరు లొంగిపోకూడదు. దానికి బదులు ఈ అవమానాలని, లోపాలని, బలహీనతలని, వీటన్నిటినీ కూడా మీ సక్సెస్ని సాధించే కృషికి, పట్టుదలకు ఒక ఫ్యూయల్ లాగా ఉపయోగించుకోండి. మీ ఉద్యోగం పోయినా, సమస్య వచ్చినా, అవమానం ఎదురైనా మీరు పొందే ఫ్రస్ట్రేషన్ని మీలో స్ఫూర్తి కలిగించేలా మార్చుకోండి. కొత్త స్కిల్స్ని నేర్చుకోండి. ఇంకా మంచి ఉద్యోగాన్ని సాధించవచ్చు. మీ యొక్క బాధలోనూ, సఫరింగ్లోనూ కూడా మీరు అర్థాన్ని చూడగలగాలి. వాటి నుంచి దూరంగా పరిగెట్టకుండా అనుభవాలుగా చేసుకుని, పాఠాలు నేర్చుకుని, బూడిద నుంచి పుట్టే ఫీనిక్స్ పక్షిలా మీరు మారాలి. ఆల్వేస్ స్పీక్ యువర్ ట్రూత్. నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడం, అబద్ధం చెప్పడం రెండూ కూడా మిమ్మల్ని విషపూరితం చేస్తాయి. వెంటనే చెప్పే నిజం ఇతరులకు బాధ కలిగించినా వారికి దీర్ఘకాలంలో మేలే చేస్తుంది. ఇతరుల్ని సంతోషపరిచే అబద్ధం తాత్కాలికంగా వారిని సంతోషపెట్టినా దీర్ఘకాలంలో వారికి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది, మీ యొక్క సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. నీచే దేవుడే లేడు, అంతా నువ్వే చెయ్యాలి అని చెప్పిన నిజం అప్పటి కాలంలో ఎవరికీ నచ్చలేదు. అతను విమర్శించబడ్డాడు, శిక్షించబడ్డాడు, కానీ అతను వెనక్కి తగ్గలేదు. నిజం ఎంత నిగూఢమైనా, చేదుగా ఉన్నా దాన్ని వ్యక్తపరిచే ధైర్యం, విశ్వాసం మీకు ఉండాలి. అప్పుడే మీలో మీ పట్ల నమ్మకం కలుగుతుంది. మీరు చెప్పే అబద్ధం మిమ్మల్ని గిల్టీ ఫీలింగ్కి గురిచేసి, మీలో అనేక అనుమానాలను కలిగించి, మీ ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. మీ యొక్క సంబంధ బాంధవ్యాలను విచ్ఛిన్నం చేస్తుంది. కావున జీవితాన్ని నిజాలు ఆధారంగా నిర్మించుకోండి. స్టే కనెక్టెడ్ టు నేచర్. గొప్ప గొప్ప ఆలోచనలన్నీ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రకృతిలో నడిచేటప్పుడు, సేద తీరేటప్పుడే కలిగాయటండి. నీచేకి స్విస్ మౌంటైన్స్ను నడవడం వల్ల అతను ఎంతో స్ఫూర్తిని పొంది ఎన్నో ఆణిముత్యాలంటి పుస్తకాలను రచించాడు. అలాగే ఐజాక్ న్యూటన్ కూడా అతని తోటలో నడుస్తూ యాపిల్ చెట్టుపై నుంచి పరణం చూసే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని కనిపెట్టాడు. కావున ఈ డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి ప్రకృతిలోకి రండి. ప్రకృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒక ప్రదేశంలోని ఒక చెట్టును చూడండి, దాని నుంచి ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు. గాలికి ఆ చెట్టు ఆకులు ఎగిరిపోతున్నా, ఎండకి ఆ చెట్టు ఆకులు వాడిపోతున్నా, రాలిపోతున్నా, కాలానుగుణంగా ఆ చెట్టు కొత్త చిగురు తొడుగుతూనే ఉంటుంది.
మళ్లీ మళ్లీ తన పచ్చదనాన్ని విస్తరింపచేస్తుంది, పళ్ళని ఆహారంగా ఇస్తుంది. అదేవిధంగా అనేక సమస్యలు చుట్టుముట్టినా ధైర్యంగా జీవితంలో ముందుకు కదలమని మీకు ఆ చెట్టు చెబుతుంది. ఇలా ప్రకృతిలో నడక, ఆలోచన, స్ఫూర్తి, వ్యాయామం మీ యొక్క మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నెక్స్ట్, బీ ప్రాగ్మెటిక్. మీరు ఎక్కడి నుంచైనా ఎంత జ్ఞానమైనా నేర్చుకున్నా ఆ జ్ఞానాన్ని ఉపయోగించకపోతే అది వ్యర్థమైపోతుంది. ఏ జ్ఞానమైనా ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడే దాని విలువ మీకు తెలుస్తుంది. కావున ఆలోచనల్లోనే ఎప్పుడూ మీ జ్ఞానాన్ని ఆపేయవద్దు. మీ ఆలోచనల్ని ప్రయోగాత్మకంగా అమలుపరచండి. దాంట్లో వచ్చే సమస్యలను కనిపెట్టి పరిశోధించి పరీక్షించండి. ఫలితాలను రాబట్టండి. ఉదాహరణకి, ఒక మ్యాథమెటిషియన్ కొన్ని కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు క్లాసికల్ మెథడ్స్ని ఉపయోగిస్తే అవి సాల్వ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి డిఫరెంట్ మెథడ్స్ని, డిఫరెంట్ స్ట్రాటజీస్ని అనేక యాంగిల్స్లో ట్రై చేస్తాడు. అప్పుడే కరెక్ట్ సొల్యూషన్ని కనిపెట్టగలుగుతాడు. అదేవిధంగా గొప్ప సక్సెస్ రావాలంటే, గొప్ప ఆవిష్కరణలు కనిపెట్టాలంటే ప్రయోగాత్మకంగా మీ యొక్క ఆలోచనలను పరీక్షించాలి. దానికి ఇటువంటి ప్రాగ్మెటిక్ పర్సనాలిటీని మీరు డెవలప్ చేసుకోవాలి. అలాగే ఎంతోమంది బాధను తీర్చే, అవసరాలను తీర్చే, పరిష్కారాలను కనిపెట్టే విధంగా ఆలోచనలు చేయడం మీ బాధ్యత అని చెబుతారు నీచే. ఇక ఆఖరిక బీ ఎ డైనమైట్. నీచే నేను ఒక మనిషిని కాదు ఒక బాంబుని అంటారు. ఎందుకంటే ఆయన తన నమ్మకాలను ప్రశ్నించారు, అన్వేషించారు, పరిశోధించారు, ఆ నమ్మకాల పరిశోధనలో వచ్చే సమస్యలను పరిష్కరించారు. ఆయన ఉద్దేశంలో మీరందరూ కూడా మనుషుల అభివృద్ధికి ఒక దారిలా మారగలుగుతారు. దానికి ప్రపంచానికి, ఫెయిల్యూర్స్కి, అవమానాలకి కరగని చెదరని ఒక కఠినమైన బాంబులా మిమ్మల్ని మీరు మార్చుకోండి. రియాలిటీని ప్రశ్నించి ఒక కొత్త కోణంలో నమ్మకాలను ఏర్పరచుకొని మార్గాలను అన్వేషించి, శోధించి, బోధించి విజయం సాధించండి. ఉదాహరణకి, మీరు ఉద్యోగం చేస్తుంటే ఆర్గనైజేషన్ పనిచేసే సిస్టమ్స్ని, రూల్స్ని డీప్గా తెలుసుకుని ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ తెచ్చే విధంగా ఎఫిషియెంట్గా కొన్ని రూల్స్ని, సిస్టమ్స్ని మీరు కనిపెట్టి తెలియపరచండి. చిన్న గ్యారేజ్ నుంచి బిజినెస్ని డెవలప్ చేసే తెలివితేటల్ని, ఆలోచనల్ని, ఫెయిల్యూర్ని తట్టుకునే ఓర్పుని పెంచుకోవడం ద్వారా మీరు డైనమైట్గా మారగలుగుతారు. అయితే ఇది చిన్నగా అయినా సరే పాత విధానాలను, నమ్మకాలను, ఆవిష్కరణలను ప్రశ్నించడం ద్వారా, సమాధానాలను కల్పెట్టడం ద్వారా, విప్లవాత్మకంగా ఆలోచించడం ద్వారా కొన్నిటిని మీరు కోల్పోవచ్చు, కష్టాలని, నష్టాలని ఎదుర్కోవచ్చు. కానీ మీ సమాధానాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. అవే మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకువెళతాయి. ఇలా ఎంతోమంది గొప్పవారయ్యారు. మీరు ప్రయత్నించవచ్చు. ఈ విధంగా ఫ్రెడరిక్ నీచే ఆయన జీవితం ద్వారా మనిషి ఒక సూపర్ హ్యూమన్గా మారేందుకు అనుసరించాల్సిన మార్గాలను పాఠాలుగా చెప్పారు. అలాగే నేను కొన్ని రోజులు, గంటల పాటు కష్టపడితే మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారు. చెడుకి పబ్లిసిటీ అక్కర్లేదండి, కానీ మంచికి ఖచ్చితంగా కావాలి. కనుక మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఈ మంచిని కొనసాగించడానికి నాకు కొంత స్ఫూర్తిని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.